వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రధాన వార్తా పత్రికలోని ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే, ఈనాడు న్యూస్ పేపర్లో ముందుగా హెడ్లైన్ చూస్తే, చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జబ్బులకు చెక్ అంటూ కూడా మనకి ఇక్కడ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే మంచి ఆహారం, శుద్ధమైన తాగునీరు, చేతుల శుభ్రతతో ఆరోగ్యం సురక్షితం. దేశంలో హెచ్ పైలోర్ బ్యాక్టీరియా ప్రమాద కంటికలు వదిలేస్తే అల్సర్లుగా, ఆపై క్యాన్సర్గా మారుతుంది. ముందే తేరుకుంటే 2 వారాల చికిత్సతోనే వ్యాధి నిర్మూలన. మరొక హెడ్లైన్ చూద్దాం. ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానం ఏపీ. నూతన ఆవిష్కరణలతోనే సంపద సృష్టి. ఇక విజయవాడలో సీప్లేన్ పర్యాటకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. ఇక చూసుకుంటే అందులోనే శ్రీశైలం వెళ్లి వచ్చిన సీఎం చంద్రబాబు, ప్రయాణం సరికొత్త అనుభూతినిచ్చిందని వ్యాఖ్య. మార్చి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లుగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పదవుల పండుగ. ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు నియామకం. మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా మహమ్మద్ షరీఫ్. ఇక భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ 62 మందితో 2వ జాబితా. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ మనం మెయిన్ హెడ్లైన్ చూస్తే, అరాచకానికి పరాకాష్ట అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు, వికృత క్రీడ, చంద్రబాబు ప్రభుత్వ రాక్షస ఆనందం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇష్టానుసారం కక్ష సాధింపులతో పౌర హక్కుల హననం. పాలకులను ప్రశ్నిస్తే దండన తప్పదని సరికొత్త ఆదేశం. జీ హుజూర్ అంటూ పోలీస్ శాఖ అత్యుత్సాహం. సుప్రీంకోర్టు, హైకోర్టు హెచ్చరికలు సైతం బేఖాతరు. ఇప్పటికే 100లాది మందిపై తప్పుడు కేసులు. నోటీసులు ఇవ్వకుండానే ఎత్తుకెళ్తున్న పోలీసులు, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ 3rd degree ప్రయోగిస్తున్న వైనం. గట్టిగా నిలదీస్తేనే అరెస్టులు చూపుతున్న కాకీలు. ఇక మహిళలపై కూడా చేయి చేసుకుంటూ దాష్టికానికి పాల్పడుతున్నారంటూ సాక్షి పేపర్లు అయితే మనం చూస్తున్నాం. అసభ్య పోస్టులు కాకపోయినా బెదిరింపులు, ఇంకా 1000లాది మందిపై కేసులకు సమాయత్తం. సర్కార్ అరాచకాలపై సర్వత్రా విస్మయం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు, అయితే టీడీపీ అసభ్యకర పోస్టులపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్ ఇతర నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వినతి. అదేవిధంగా ఆధారాలను సమర్పించిన నేతలు 2-3 రోజులు వేచి చూస్తామని నేతలు వెల్లడి, చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ కూడా అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా చూస్తే సుధారాణిపై సిఐ దాడిని డీజీపీకి కూడా వివరించాం. దౌర్జన్య కాండపై పోరాటం చేస్తామంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2వ విడత నామినేటెడ్ పంధేర్. 2 సలహాదారులు సహా 59 మందికి పదవులు. చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి, జనసేనకు 9, బీజేపీకి 2 పదవులు. ఇక ఓ సలహాదారు సహా కీలక పదవులన్నీ టీడీపీకే. 18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్ నియామకం. ఇక చూస్తే కొత్త ఆవిష్కరణలతో సంపద సృష్టి. సీప్లేన్ సరికొత్త ప్రయోగం, డీప్ టెక్నాలజీని సొంతం చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం. సీప్లేన్ లో ప్రయాణించి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ చూస్తే వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపట్టు, ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే పన్నాగం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఎల్లో మీడియా ద్వారా అబద్దాలతో ప్రజల్లో అశాంతిని రేపే చర్యలు, మీ తప్పులను నిలదీస్తున్న వారిపై చట్టవిరుద్ధంగా అక్రమ కేసులు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక మీ అడుగులకు మడుగులెత్తే పోలీసుల ద్వారా వారిపై భౌతిక దాడులు అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. ఒక చేత్తో మీడియా, మరో చేత్తో వ్యవస్థలను పెట్టుకుని నేరాలు చేస్తున్నది ఎవరు అంటూ కూడా వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇక మీకు కొరుకుడు పడనిది సోషల్ మీడియా మాత్రమే, ఇప్పుడు దానిపై కన్ను. మీరే అబద్ధాలు సృష్టిస్తారు, మీరే వాటికి రెక్కలు తొడిగి విష ప్రచారం చేస్తారు. ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలు కావా? అరెస్టు చేయాల్సింది మిమ్మల్ని కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూస్తే, వెలుగు చూస్తే ఇక్కడ మెయిన్ హెడ్లైన్ కింద మోదీ అబద్ధాలు మానుకో అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. అయితే నిజాలు చెప్పేందుకే మహారాష్ట్రకు వచ్చిన అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది.
ఇక్కడ చూస్తే 25 రోజుల్లోనే 17,869 కోట్ల రైతు రుణాలు మాఫీ. అనుమానాలుంటే ఆధారాలతో చెప్పేందుకు రెడీ. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం గ్యారంటీలు అమలు చేస్తుంటే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మహారాష్ట్ర రైతులను కేంద్రం ముంచింది. అదానీ అంబానీ మేలు కోసం నల్ల చట్టాలు తేవాలనుకున్నారు. అదానికి మోదీ పైసలు ఇస్తుంటే తాము అదానీ జేబులోంచి గుంజుతున్నామని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రైతు డిక్లరేషన్ అంతా బోగస్, అందులోని హామీలు ఏమైనాయి అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అమలు చేయని హామీలను చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినా ఎందుకు కొంటలే అంటూ కూడా కిషన్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. రైట్, ఇక మరొక న్యూస్ పేపర్ చూద్దాం. దిశా న్యూస్ పేపర్ చూస్తే 6 గ్యారంటీస్పై మోడీ అబద్ధాలు, నిజాలు చెప్పేందుకు మహారాష్ట్రకు వచ్చా. రైతు సంక్షేమాన్ని మరచిన కేంద్ర ప్రభుత్వం. 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్కు తరలింపు, అత్యధిక రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే. ఇక 10 నెలల్లో తెలంగాణలో 50,000 ఉద్యోగాలు భర్తీ. రైతులకు 17,869 కోట్లు రుణమాఫీ చేశాం. ఇక ముంబై ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరొక చూస్తే 14 నుంచి ప్రజా విజయోత్సవాలు. ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్లైన సందర్భంగా 26 రోజుల పాటు గ్రాండ్గా నిర్వహణ. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం. 9న హైదరాబాద్లో కళాకారులతో ప్రదర్శన, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మరొక చూస్తే సమగ్ర కుటుంబ సర్వే షురు. ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరించిన ఎన్యూమరేటర్లు పలు చోట్ల వివరాలు అందజేసిన మంత్రులు. ఇక గవర్నర్ నుంచి డీటెయిల్స్ సేకరించిన అధికారులు వివరాలన్నీ కూడా అందజేయాలంటూ కూడా మంత్రి పొన్నమైతే ఆదేశించడం జరిగింది. ఇక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదటి రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కుటుంబ సర్వేపై ప్రజలకు సందేహాలు ఎన్నో. 4 రూట్లలో సీప్లేన్. ఏపీ నుంచి నడిపేందుకు ప్రతిపాదనలు. విజయవాడ టు హైదరాబాద్, విజయవాడ టు నాగార్జున సాగర్ రూట్లకు ఆమోదం. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో సీప్లేన్ ప్రారంభంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇక దాని గురించిన వివరాలు అయితే ఆయన వెల్లడించారు. ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తే 60 కోట్ల అవినీతి, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీలో భారీగా అక్రమాలు అంటూ కూడా మనం మరొక మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. ఇక చూస్తే హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీలో అవినీతి రాజ్యమేలుతోంది. మొక్కల పేరిట కోట్లు కొల్లగొడుతున్నారు. అదేవిధంగా 3 ఏళ్లలో జరిగిన అవినీతి ఒక ఎత్తు అయితే కేవలం 2024లో జరిగింది మరో ఎత్తు. పాలిథిన్ బ్యాగ్ల నుంచి మొదలుకొని విత్తనాలు మొక్కల వరకు కూడా అధికారులు ఇష్టారాజ్యంగా అనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక నాసిరకం బ్యాగులు, నాణ్యత లేని మొక్కలు, లెక్కలు లేవు, రికార్డులు లేవు. కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన అధికారులు ఏటా భారీగా నిధుల గోల్మాల్ అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కొత్త భూ పరిపాలనపై కోటి ఆశలు. ఆర్ఓఆర్ 2024తోనే వివాదాల పరిష్కారం. కొత్త చట్టంలో డిజిటల్ హద్దులకు అవకాశం. విస్తీర్ణాల్లో తేడాల నివారణకు ముగింపు. భూదార్ నంబర్ విప్లవాత్మక నిర్ణయం. ఇక రైతులకు చిక్కులేని రికార్డులకు దోహదం. త్వరలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సమీక్ష. ఇక్కడ చూస్తే సాగర్ వద్ద మళ్లీ వాటర్ వార్. తెలంగాణ అధికారులను అడ్డుకున్న ఏపీ ఆఫీసర్లు, రావద్దు ఎవరికైనా చెప్పుకోండి అంటూ కూడా జులు. కేసీఆర్ కేఆర్ఎంబీకి రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు లేక తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ. ఇక్కడ చూస్తే ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్లు పెండింగ్ పనుల కంప్లీట్ కు మంజూరు. ఈ నెలలోనే రిలీజ్ చేసేలా సర్కార్ ప్లాన్. ఇక ముందుగా క్షేత్రస్థాయి పనులపై రిపోర్ట్, ఆ తర్వాతే ఫండ్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేల ప్రపోజల్స్ కు కూడా ప్రభుత్వం ప్రయారిటీ. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. అరెస్టులకు భయపడం, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం. రౌడీ పంచాయతీలు చేయడం మాకు తెలుసు, ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు, ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది. పాలకుర్తి నియోజకవర్గం సమావేశంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సీఎంకు భారీ కమిషన్లు. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి గురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు. ఇక ఘాట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కూడా చేస్తారు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే మనకి మెయిన్ హెడ్లైన్ కింద ఇన్సులిన్ ఇంజెక్షన్లకు చెక్, సెల్ ట్రాన్స్ప్లాంటేషన్తో మధుమేహ బాధితులకు సాంత్వన, రీజనరేటివ్ థెరపీతో షుగర్ను కంట్రోల్ చేయొచ్చు, టైప్ 1 బాధితులకు ఇన్సులిన్ అవసరం ఉండదు. పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో అధునాతన చికిత్స, షుగర్ పేషెంట్లకు ఫుట్ రీకన్స్ట్రక్షన్ ఓవరం, ఇక భారత్లోనే అందుబాటులోకి తెస్తున్నామంటూ కూడా ఇక్కడ మనకి షుగర్ వ్యాధిగ్రస్తులకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అనుచిత పోస్టులను తీవ్రంగా పరిగణిస్తాం, ఆడబిడ్డలను కించపరిస్తే కఠిన చర్యలు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక వైసీపీకి చెందిన మహిళలపై పోస్టులు పెట్టిన ఊరుకోం, రౌడీల రాజకీయ ముసుగులు తొలగిస్తాం, ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి, పోలీసులు లాలుచి పడినా తప్పు చేసినా అదే వారి ఉద్యోగానికి ఆఖరి రోజు, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, వాటికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించమంటూ కూడా శ్రీశైలంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పదవుల పండగ, భారీగా నామినేటెడ్ పోస్టులు, రెండో విడతలో మొత్తం 59 కులాలు, అభివృద్ధి కార్పొరేషన్లు భర్తీ, ఇక జనసేనకేమో 10, బీజేపీకి 3, నైతిక విలువల సలహాదారుగా చాగంటి, పట్టాభి, తేజస్విని, మంజులారెడ్డికి ఛాన్స్, ఇక సుజయ్ కృష్ణ, షరీఫ్, కిడారి, శ్రవణ్కు కూడా, కావలి గ్రీష్మ, ఉండవల్లి శ్రీదేవికి కూడా పదవులు, టీడీపీ కేడర్లో హర్షాతిరేకాలు, పార్టీకి అండగా ఉన్న వారికి అందలం, త్యాగాలు చేసిన వారికి ప్రతిఫలం. మరొకటి హెడ్లైన్ చూస్తే అవినీతి లేకుండా పనిచేయండి, ఎన్డీఏ భాగస్వాముల్లా మాట్లాడాలి, ప్రోటోకాల్ మరవద్దు, వ్యక్తిగతంగా కాదు పాలసీలపైనే వ్యాఖ్యానించాలి, నైపుణ్య కుల గణనలు సంపూర్ణంగా జరగాలి, నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో పవన్ ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక చూసుకుంటే ట్రంప్ తొలిదెబ్బ భారతీయులపైనే, పౌరసత్వ మంజూరుపై కఠిన ఆంక్షలు, గద్దెనెక్కిన తొలి రోజే ఉత్తర్వులు ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటన, లక్షల మంది భారతీయులు వారి సంతానంపై తీవ్ర ప్రభావం, కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత విద్యార్థులకు కెనడా షాక్, ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ వీసా ప్రక్రియ రద్దు చేసింది కెనడా. ఇక్కడ చూస్తే ఏడాదిలోనే డయాఫ్రమ్ వాల్, సమాంతరంగా ECRF డ్యామ్ నిర్మాణం, కాంట్రాక్ట్ సంస్థలకు కేంద్ర జలసంఘం ఆదేశం, నిర్మాణాలపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష, అదేవిధంగా వర్చువల్గా ప్రత్యక్షంగాను కూడా పరిశీలిస్తాం, CSRMS నాణ్యతా పరీక్షలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ, నిలాఖరు కల్లా వాల్, ECRF డిజైన్లు ఇవ్వాలి, పరిశీలించి ఫిబ్రవరిలో ఆమోదిస్తామంటూ జలసంఘం ఒకరోజు ముందే ముగిసిన వర్క్షాప్. ఇక చూస్తే జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్లో బుర్ఖాపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో అమలు, ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంక్ల ఫైన్. ఇక ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తల వ్యతిరేకత. మరొకటి చూస్తే సోషల్ సైకోల్లో వణుకు, నోటీసులు, కేసులు, కౌన్సిలింగ్తో బెంబేలు, పోలీసుల ముమ్మరవేట, తీవ్రతను బట్టి BNS సెక్షన్ల కింద కేసులు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పర్యాటకాంధ్ర, రాష్ట్రంలో ఎన్నో దర్శనీయ ప్రదేశాలు, వాటన్నిటినీ కలిపితే ప్రపంచాన్ని ఆకర్షించవచ్చు, తిరుమల శ్రీశైలం అభివృద్ధి, పర్యాటక కేంద్రంగా గండికోట, టూరిజంతోనే అత్యధిక వృద్ధి, వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి, విజయవాడలో సీప్లేన్ డెమో లాంచ్లో చంద్రబాబు అయితే కూడా విధమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక అక్కడి నుంచి సీప్లేన్లోనే శ్రీశైలానికి తిరిగి విజయవాడకైతే కూడా ఆయన చేరుకున్నారు. ఇక్కడ చూస్తే ఉన్మాదులను వదిలేయాలా, ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం, అయితే చంద్రబాబు అందరూ అనుకున్నంత మెతక కాదు, అలా కనిపిస్తారంతే, సమయం కోసం వేచి చూస్తారు, ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తారు, దీంతో ఆయనది మెతక వైఖరి అని అందరూ భావిస్తారు, అన్ని సమయాల్లో ఆయన మెతక వైఖరితో ఉండరు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మొత్తం మీద చూసారు కదండి, ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లోని ముఖ్యమైన అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV సామాన్యుడి ఆరో ప్రాణం.